హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మేము అనుకుంటూ ఉన్నాము. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ బటన్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే 3 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ ఆల్ పైన మీరు క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీరే ముందుగా చూసేయచ్చు. ఓకే, ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్దీ అండ్ వెయిట్ లాస్ సూప్ ఒకటి మీకు చూపించబోతున్నాను. అది ఏంటంటే, దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఏమీ లేదు, వెరీ సింపుల్. రెడ్ పెప్పర్, ఎల్లో పెప్పర్, ఆరెంజ్ పెప్పర్, ఆనియన్, 4 వెల్లుల్లి రేకులు పెద్దవి తీసుకోవాలి. అలానే ఒక కప్పు ఉడకబెట్టినటువంటి కాబూలీ చనా, చిక్ పీస్ తీసుకోవాలి. ఇంతే మనకు కావాల్సినవి అన్నమాట. సో ఇప్పుడు మనం అది ఎలా తయారు చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వై రెడ్ పెప్పర్ గ్రీన్ ఎల్లో పెప్పర్ ఆరెంజ్ పెప్పర్ అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే వాటిల్లో చాలా చాలా ఎక్కువ ఏ విటమిన్, సి విటమిన్ ఉంటుంది. గ్రీన్ క్యాప్సికంలో కన్నా రెడ్లో మోర్ సి విటమిన్, ఏ విటమిన్ ఉంటుంది. సో అది తీసుకుంటే మన బాడీకి చాలా మంచిది. రెసిస్టెన్స్ సి విటమిన్, ఏ విటమిన్ చాలా మంచిది మీకు తెలుసు. అలానే దీనిలో ఏంటంటే మన స్కిన్ బాగుంటుంది, పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు కానీ ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఎందుకంటే దానిలో ఏ విటమిన్ ఉంటుంది, ఈ విటమిన్ ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అట్లానే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మెటబాలిజం రేట్నిది పెంచుతుంది అన్నమాట. సో అంటే వెయిట్ లాస్కి ఇది చాలా బెస్ట్ రెసిపీ అన్నమాట. సో ఇది ఇంకా ఎందుకు ఆలస్యం, ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను, పదండి. చెప్పాను కదా మనకు కావలసిన పదార్థాలు రెడ్ క్యాప్సికం, ఆరెంజ్ క్యాప్సికం, ఎల్లో క్యాప్సికం, ఒక చిలకడ దుంప. దుంప ఇది కాకపోతే గనక మీరు నార్మల్ పొటాటో కూడా తీసుకోవచ్చు. మీరు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి ఇవన్నీ. ఇంతకుముందు నేను మీకు చెప్పిన దానిలో క్యారెట్స్ కూడా చెప్పడం మర్చిపోయాను. క్యారెట్స్ కూడా దీనిలో యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్స్ మనందరికీ తెలుసు దానిలో ఎంత మంచి విటమిన్స్ ఉంటాయో. మనం అనుకున్నట్లుగా రెడ్ క్యాప్సికం, ఎల్లో క్యాప్సికం, ఆరెంజ్ క్యాప్సికం, క్యారెట్, చిలకడ దుంప, తర్వాత 4 పెద్దవి గార్లిక్ అన్నమాట, అది కూడా వేసుకుని వీటిని మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకుని ఆలివ్ ఆయిల్, సాల్ట్, మనకు కావలసినంత కారం వేసుకుని మ్యారినేట్ చేయాలి. ఈలోపుగా మనం ఓవెన్ని ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఎందుకంటే 375 degrees దగ్గర 40 minutes దీన్ని బేక్ చేయాలన్నమాట. అంటే ఒకవేళ అందరికీ ఓవెన్ అందుబాటులో లేదనుకోండి, వీటిని ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం చిలకడ దుంప కానివ్వండి, బంగాళాదుంప కానివ్వండి, కొంచెం ఎక్కువ టైము కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఏదైనా ఆయిల్ మీరు యూస్ చేసుకోవచ్చు, నేను ఆలివ్ ఆయిల్ యూస్ చేశాను. సో ఇలా మ్యారినేట్ చేసుకుని వాటన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టేసి 40 minutes నేను వీటిని బేక్ చేశానన్నమాట. పైన కొంచెం కొత్తిమీర కూడా చల్లుకున్నానన్నమాట. చివరిగా దానిపైన చిక్ పీస్ ఉడకబెట్టినవి వేసుకోవాలన్నమాట. ఉడకబెట్టినా నానబెట్టినవైనా వేసుకోవచ్చు. చివరిగా ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకుని వాటిపైన యాడ్ చేసుకోవాలన్నమాట.
బేక్ చేసి తీసినవి చల్లారాక దీన్ని బ్లెండర్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్సీలో ఇవన్నీ వేసుకున్నాక ఆ ముక్కలు మునిగే వరకు కూడా వెజిటబుల్ స్టాక్ అన్నమాట ఇది, వాటర్ అది మనకు దొరుకుతుంది రెడీమేడ్గా. ఒకవేళ అది అందుబాటులో లేదు అనుకుంటే మామూలు వాటర్ ఆ ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటే, అంటే ఆ సూప్ కన్సిస్టెన్సీ రావడం కోసం అన్నమాట, అలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్లో ఏదైతే మనం బ్లెండ్ చేసి సూప్ తయారు చేసుకున్నామో ఆ మిక్సర్నంతా కూడా దానిలో పోసుకుని బాగా వేడి కానిచ్చాక ఒకసారి తిప్పేసేసి దాన్ని దించేసేయాలన్నమాట. దానిలో మీరు కొంచెము పెప్పర్ వేసుకోవచ్చు, కొద్దిగా బటర్ వేసుకోవచ్చు, క్రీమ్ వేసుకోవచ్చు, ఏదైనా కూడా చేసుకోవచ్చు. బట్ చూసారా ఎంతో రుచికరమైన ఆరోగ్యమైనటువంటి సూప్ రెడీ.